నమస్తే అర్చన గారు నమస్తే ఉషా గారు మేడం కాన్షియస్ మైండ్ని యూజ్ చేసి మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చు మనీని ఎలా సంపాదించవచ్చు సోర్సెస్ని ఎలా మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు అని ఇంతకుముందు మాట్లాడుకుని ఉన్నాం కాకపోతే యూనివర్స్ మనకి కనెక్ట్ అయ్యింది యూనివర్స్ మనం కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అవితేనే మనం అనుకుంది వస్తుంది అని మీరు చెప్తున్నారు కదా సో ఆ ప్రాసెస్ ఏంటి అది ఎంతవరకు కరెక్ట్ చాలామంది ఇది నిజమైన ఎలా వర్కౌట్ అవుతుంది మేము వర్కౌట్ చేసాం మాకు అవ్వలేదు అని కూడా చాలామంది అంటున్నారు సో ఈ డౌట్స్కి అసలు ఏం క్లారిటీ ఇస్తారు మనం అనుకుంటూ ఉంటాం కదా ఉషా గారు మన థాట్స్కి చాలా పవర్ ఉంది అని చెప్పేసి అంటే ఒక్కటి మనం రియలైజ్ అవ్వాలి ఏంటి అంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని మాత్రం మనం తెలుసుకోవాలన్నమాట ఎప్పుడైతే మన ఆలోచనలకి కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చామనుకోండి అంటే మనకు తెలుస్తుంది అంటే మనం మన ఇన్నర్తో కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అని తెలియాలంటే మనం ముందే మనం అంటే ఆ క్లారిటీ మనకు ఉండాలి అసలు మనకేం కావాలి లైఫ్లో మనకేం కావాలి ఎక్కడికి వెళ్ళాలి అనే క్లారిటీ మనకు ఉండాలి సో దాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయి కదా డెఫినెట్గా మనకు ఒక గోల్ ఉన్నప్పుడు దాని వైపు వెళ్తున్నప్పుడు మన ఆలోచన ఎలా ఉన్నాయి అని అప్పటికప్పుడు మనం అనలైజ్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా సో మన థాట్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి ఓకే మన ఏదైనా కూడా మనం అచీవ్ చేయాలి అని అనుకున్నప్పుడు మన ఆలోచన విధానం కరెక్ట్ వేలో ఉంటేనే అది అవుతుంది కదా ఒకవేళ మనం నెగిటివ్గా అనుకున్నాం అనుకోండి అది అవ్వకపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి సో ఎప్పుడు కూడా మన ఆలోచన విధానం పాజిటివ్గా ఉండాలి డెఫినెట్గా ఇది అవుతుంది అనే విధంగానే ఉండాలి కానీ ఇది అవుతుందా కాదా అనే డౌట్స్ మాత్రం ఉండొద్దు లేదంటే మనం అక్కడే ఉండిపోతాం ముందుకు వెళ్ళలేము సో మన థాట్స్ ఎలా ఉన్నాయి అని మనం చూసుకోవాలి సో నిజంగా ఒకవేళ ఎప్పుడు కూడా కొంతమంది అనుకుంటుంటారు అంటే నా ఆలోచనలు నాకు తెలియకుండా నేను నెగిటివ్గా వస్తున్నాయి అసలు నేను ఏం చేయాలి అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా సో డెఫినెట్గా మనం మన ఇన్నర్ మైండ్తో కనెక్ట్ అవ్వాలి అంటే మన సబ్కాన్షియస్ మైండ్ డైలీ ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఇనీషియల్గా స్టార్ట్ చేయొచ్చు ధ్యానం అంటే థాట్స్ రాకుండా ఉండాలి అంటే కూడా మనం ఫస్ట్ అంటే మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేయాలి చాలామంది అనుకుంటారు అంటే డిఫరెంట్గా వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అంటే మెడిటేషన్ అవసరమా ఇప్పుడే అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు కదా కాకపోతే మన థాట్స్ కరెక్ట్గా ఉండాలి తక్కువ చేసుకోవాలి థాట్స్ అని అన్నప్పుడు మనం డెఫినెట్గా ధ్యానం మెడిటేషన్ చేయాలి ఎందుకంటే అసలు ఏంటి క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మనం మెడిటేషన్ అనేది చేస్తామో అప్పుడే నిజంగా మనకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా ఎన్ని ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి మన మైండ్లో చాలా నెంబర్ ఆఫ్ థాట్స్ వేలకు వేలు థాట్స్ ఉంటాయి దాంట్లో పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి పాజిటివ్ కన్నా ఎక్కువ నెగిటివ్ ఉంటాయి కదా మనం అసలు ఆలోచనలు లేకుండా మనం చేయలేము బట్ ఆ డైరెక్షన్ కరెక్ట్గా ఉండాలి మినిమైజ్ చేసుకోవాలి ఆలోచనలు తగ్గించాలి ఎప్పుడైతే ఆలోచనలు తగ్గిస్తామో అప్పుడే మనకి క్లారిటీ అనేది వస్తుంది ఇప్పుడు ఒక డస్ట్బిన్ ఉందనుకోండి అంటే దాంట్లో చాలా చెత్త ఇప్పుడు చాలా చెత్త వాడిస్తూ ఉంటాం అంటే ఇనీషియల్గా అయితే క్లీన్గా ఉంటుంది కదా ఎంత చెత్త వాడిస్తే అంత ఎక్కువ క్లమ్జీగా ఉంటుంది అంటే ఎంత చెత్త వేసినా కొద్ది ఎన్ని ఆలోచనలు మన బుర్ర నిజంగా ఆ డస్ట్బిన్ లాగా చేసేస్తున్నాం దాన్ని క్లియర్ చేసుకోవాలి సపోజ్ ఒక సిల్వర్ ప్లేట్ ఉందనుకోండి కింద మనం బనానా తినేటప్పుడు ఆ బనానా సిల్వర్ ప్లేట్లో పడితే ఈజీగా మనం తీసుకొని తినగలుగుతాం అవునా అదే ఏదైనా చెత్త బుట్టలో పడిందనుకోండి నిజంగా మనం దాన్ని తీసుకోగలుగుతామా తీసుకోలేము తినలేము అంటే మన మైండ్ కూడా అంత క్లియర్గా ఉంచుకోవాలి ఎప్పుడైతే ఆ మైండ్ సిల్వర్ ప్లేట్ లాగా ఉందనుకోండి ఒక థాట్ వచ్చినప్పుడు కూడా అంటే లైక్ బనానా కింద పడ్డప్పుడు ఒక థాట్ అలా సిల్వర్ ప్లేట్లో పడ్డప్పుడు ఆ థాట్ మనం కరెక్ట్గా రిసీవ్ చేసుకోగలుగుతాం మనకు తెలుస్తుంది ఈ కరెక్ట్ ఆలోచన అనేది తెలుస్తుంది ఒకవేళ మనం చెత్తబుట్టలో ఒక ఆలోచన వచ్చింది అనుకోండి అంటే మన మైండ్లో అట్లా నంబర్ ఆఫ్ థాట్స్ ఉన్నప్పుడు మనం అంటే ఆ బనాన పడింది అంటే ఆ థాట్ ఆ థాట్ వచ్చినా కూడా మనం తీసుకొని తినలేము అదేవిధంగా అన్ని నంబర్ ఆఫ్ ఆలోచనలో కరెక్ట్ ఆలోచన సబ్కాన్షియస్ మైండ్ మనకి ఇస్తుంది కానీ మనం దాన్ని ఐడెంటిఫై చేయము యూస్ చేయలేము ఎందుకు అక్కడంతా చెత్తలాగా పెట్టేశాం కాబట్టి ఆ థాట్ని మనం అంటే ఆ ఆలోచనను మనం తీసుకోలేము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము సో ఎప్పుడైతే థాట్స్ని మనం క్లియర్ చేసుకున్నామో అంటే మినిమైజ్ చేసుకున్నామో అప్పుడే ఒక మంచి ఆలోచన నాకు వచ్చింది దీనిపైన నేను వర్కౌట్ చేయాలి డెసిషన్ తీసుకోవాలి అనే థాట్ మనకు వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైండ్ క్లియర్ చేయాలి అంటే మెడిటేషన్ చేయాలి ఇన్నర్ మైండ్తో మనం కనెక్ట్ అవ్వాలి సో ఇన్నర్ మైండ్తో మనం కనెక్ట్ అయ్యామనుకోండి ఆటోమేటిక్గా మనం యూనివర్స్తో కనెక్ట్ అయిపోతాం అంటే మన వైబ్రేషన్స్ పెరుగుతాయి ఉషా గారు మనం నార్మల్గా చెప్తూ ఉంటాం కదా హ్యాపీగా ఉన్నప్పుడు మనం హై వైబ్రేషన్లో ఉంటాం సాడ్గా డిప్రెస్డ్గా ఉన్నప్పుడు లో వైబ్రేషన్స్లో ఉంటాం కదా సో మన వైబ్రేషన్స్ని పెంచుకోవడానికి ఈ ధ్యానం అనేది మనం చేయాలి ఓకే సో డెఫినెట్గా మనకు కరెక్ట్ ఆలోచనలు వస్తాయి అలాంటప్పుడు సో మనకు తెలుస్తుంది యూనివర్స్ అంటే నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా లేదా అన్న ఆలోచనలు కూడా స్టిల్ ఉంటాయి అలా ఉన్నప్పుడు నిజంగా యూనివర్స్ మనకి సైన్స్ రూపంలో పంపిస్తుంది అది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఎప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు చేస్తేనే మనకు తెలుస్తుంది అంటే ఒక ఏంజిల్ నంబర్స్ రూపంలో అలా మనకి సిగ్నల్స్ అనేవి పంపిస్తూ ఉంటుంది యూనివర్స్ సో ఎప్పుడు కూడా కనెక్ట్ అయ్యే ఉంది యూనివర్స్ కానీ మనం డిస్కనెక్ట్ అయిపోయాం మనం కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇచ్చే మెసేజెస్ని మనం తీసుకోవాలి అంటే మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ మన ఇన్నర్ మైండ్తో కనెక్ట్ అవ్వాలి సో ఏంజెల్ నంబర్స్ అనే రూపంలో కూడా చాలా ఈజీగా ఇస్తుంది అనమాట చాలా సింపుల్ చాలా ఈజీ మనకి అంటే ఫాలో అవ్వడానికి కూడా నిజంగా మన వైబ్రేషనల్ స్టేట్ హైలో పెట్టుకోవడానికి ఈ ఏంజిల్ నంబర్స్ అనేవి చాలా మనకు యూజ్ అవుతాయి సో ఏంజిల్ నెంబర్స్ ఏంటి అంటే నార్మల్గా మనం వన్ 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 అని అంటే ఇలా చూస్తూ ఉంటాం సీక్వెన్స్ నెంబర్స్ కానీ అంటే బాగా రిపీట్ అయిన నెంబర్స్ కానీ అలా చూస్తూ ఉంటాం కదా జనరల్గా ట్రిపుల్ టూ అని త్రీ 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 అని అలా ప్రతి ఒక్క నెంబర్కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంది సో అది మనం ఐడెంటిఫై చేయాలి రిపీటెడ్గా ఒక లాంటి నెంబర్ ఏ మనకు కనిపించింది అనుకోండి మనకు తెలిసిపోతుంది అంటే సంథింగ్ ఈజ్ దేర్ యూనివర్స్ నాతో కనెక్ట్ అవుతుంది సమ్ ఏదో మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది అని మనకు తెలుస్తుంది సో ఒకవేళ మనకి ట్రిపుల్ వన్ అలా కనిపించింది అనుకోండి అంటే మన ఆలోచన మన ఆలోచన కరెక్ట్ వేలో ఉంది అంటే ఒక్కొక్కసారి అది వార్నింగ్ సైన్ కూడా కావచ్చు అంటే మనం నెగిటివ్గా ఆలోచించామనుకోండి అలా కనిపించినప్పుడు అంటే మనని అంటే అలర్ట్గా ఉంచుతుంది అవేర్గా ఉన్నామా లేదా కరెక్ట్ ఆలోచనలు చేస్తున్నామా లేదా అనే ఆలోచన మనకు వస్తుంది ఒకవేళ మనం కరెక్ట్గా ఆలోచిస్తూ ఉన్నామనుకోండి ఓకే నా ఆలోచన కరెక్ట్ దీనిపైన ప్రొసీడ్ అవ్వచ్చు అనే విధంగా తెలుస్తుంది మన ఆలోచన అనమాట ఒక సీడ్ ఎలా అయితే ఒక సారవంతమైన నేలలో సీడ్ వేసినప్పుడు ఎలా ఉంటుంది సో అలా అనమాట సో ఆ థాట్ అది చూడగానే ఎస్ నేను కరెక్ట్ ఆలోచన వేస్తున్నా అనే విధంగా ఉంటుంది అనమాట మనకు తెలుస్తుంది అండ్ ఒకవేళ ట్రిపుల్ టూ అనుకోండి ఏదైతే ఇప్పుడు ఆలోచన వేశాం కదా సీడ్ లాగా అది అప్పుడే గ్రో అవుతుంది అంటే భూమిలో నుంచి ఆ సీడ్ ఏదైతే ఉందో మొలకలాగా పైకి వస్తుంది మన ఆలోచన కరెక్ట్ ఆ విధంగా నేను ముందుకు వెళ్తున్నా అని అర్థం చేసుకోవడం అనమాట అదే ఒకసారి మనకి ట్రిపుల్ త్రీ అని కనిపిస్తూ ఉంటది అంటే అసెండెడ్ మాస్టర్స్ ఎవరైతే ఈ భూమి పైన లేని వాళ్ళు అసెండెడ్ మాస్టర్స్ అంటాం మనం జనరల్గా గురుస్ వాళ్ళు ఒక లాగా మనని ముందుకు తీసుకెళ్తూ ఉంటారనమాట ఒక గైడెన్స్ సో నిజంగా మనకి ఎప్పుడన్నా డౌట్ వచ్చినప్పుడు మనం ఈ గైడెన్స్ ని తీసుకోవచ్చు అసెండెడ్ మాస్టర్స్ ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని అసెండెడ్ మాస్టర్స్తో కనెక్ట్ అవ్వచ్చు అంటే నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అని మనం క్వశ్చన్ చేయొచ్చు కూడా మనకి ఎప్పుడు గైడెన్స్ దొరుకుతుంది బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే నమ్మకం ఉండాలి మనకి సో ఎప్పుడు కూడా మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు అసెంటెడ్ మాస్టర్స్ ఎప్పుడన్నా మనకు కనిపిస్తూ ఉంటాయి ఉషా గారు యూజువల్గా అయితే మనకి చిన్నగా ఒక విస్పర్ లాగా మన చెవులో వినిపించడం అలా జరుగుతూ ఉంటుంది అండ్ కొన్నిసార్లు ఏమో మనం రోడ్ పైన వెళ్తున్నా కూడా కారు సడన్గా ఒక్కొక్క కార్ పాస్ అవుతున్నప్పుడు మన ఫోకస్ ఒక నంబర్ దగ్గరికి వెళ్తుంది ఆ నంబర్ ప్లేట్ పైనకి దానిపైన ట్రిపుల్ త్రీ అలా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే ఆ విధంగా మనల్ని తీసుకెళ్తూ ఓకే నేను ఇప్పుడు చేసే ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయి అనే విధంగా మనకు తెలుస్తుంది అనమాట తెలుసుకోవచ్చు అలా ఈవెన్ ట్రిపుల్ ఫోర్ కూడా అంటే ఏంజిల్స్ ఎవరైతే దేవదూతలు ఉన్నారో నా చుట్టుపక్కనే ఉన్నారు అనే విధంగా మనకి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి చూడగానే నిజంగా రీజన్ లేకుండానే మనం హ్యాపీగా ఉంటాం అలా కనిపించినప్పుడు అంటే అవి ఏంజల్స్ మన పక్కనే ఉన్నాయి సమ్ ఏదో మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి అని మనం తెలుసుకోవచ్చు సో మన డెసిషన్ అంటే అప్పుడు ఏదైతే ఆలోచన చేస్తున్నామో అసలు నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నా అనే విధంగా మనం థింక్ చేయొచ్చు ఆ నంబర్ కనిపించినప్పుడు సో ఆ డెసిషన్ కరెక్టే అని తెలుస్తుంది అండ్ ట్రిపుల్ ఫైవ్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సపోజ్ మీరు జాబే చేంజ్ చేయాలి అనుకుంటున్నారు చాలా రోజుల నుంచి అంటే నచ్చట్లేదు ఎలా అని చెప్పేసి కొద్ది వరకు మనం అడ్జస్ట్ అయిపోయే అలా ఉంటాం కదా సో ట్రిపుల్ ఫైవ్ కనిపించినప్పుడు అంటే నీకు ఇష్టమైన జాబ్ లేకపోతే వదిలేసే అంటే ఆ అస్యూరెన్స్ ఇస్తుంది అనమాట అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఇన్ అవర్ లైఫ్ అని మనకు తెలిసిపోతుంది అంటే ఒకవేళ అది వద్దు అనుకున్నప్పుడు మనం గివ్ అప్ చేయొచ్చు ఎందుకంటే ఒక దారి క్లోజ్ అయినప్పుడు ఇంకా నంబర్ ఆఫ్ వేస్ మనకు ఓపెన్ అప్ అవుతాయి అంటే వాళ్ళ యూనివర్సిటీ అంటే యూనివర్స్ మనకి అలాంటి ఆపర్చునిటీస్ కల్పిస్తుంది అవకాశాలు సో డెఫినెట్గా మనకు అవకాశాలు వస్తున్నాయి అనే కాన్ఫిడెన్స్తో మనం ఉండాలి సో డెఫినెట్గా అది కూడా ట్రిపుల్ ఫైవ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ సిక్స్ ఈ సిక్స్ 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 ఏంటి అంటే మనం అంటే బ్యాలెన్స్డ్గా ఇప్పుడు ఫిజికల్ వరల్డ్లో మన స్పిరిచువల్ వరల్డ్ బ్యాలెన్స్గా ఉండడం చాలామంది అనుకుంటారు అంటే మెడిటేషన్ చేస్తే చాలా ఎక్కువగా చెయ్యకు అంటే మరీ బుద్ధిజంలోకి వెళ్ళిపోతావు ఆ విధంగా చెప్తూ ఉంటారు ఎందుకంటే నేను చేసినప్పుడు కూడా ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ మరీ ఎక్కువ మెడిటేషన్ చేయకు అని అనేవాళ్ళు అనమాట అంటే కాకపోతే మెడిటేషన్ చేయడం వల్ల మనకేది అయితే కావాలో లైఫ్లో అది మనం పొందగలుగుతాం అది అర్థం చేసుకోరు సో అది మనం ఐడెంటిఫై చేయాలి బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి మరీ టూ మచ్గా స్పిరిచువల్ వేకి కాకుండా మరీ అసలే ఏమి అంటే బ్యాలెన్స్ లేకుండా ఉండకుండా బ్యాలెన్స్డ్గా లైఫ్ లీడ్ చేయాలి అంటే ఈ ట్రిపుల్ సిక్స్ నెంబర్ అనమాట అంటే నువ్వు బ్యాలెన్స్డ్గా ఉండు లైఫ్లో అని చెప్తున్న సింబల్ అనమాట సో ఆ విధంగా ఈవెన్ ట్రిపుల్ సెవెన్ ఉషా గారు ట్రిపుల్ సెవెన్ అంటే అటు అద్భుతమైన లైఫ్ అంటే నీ ముందు అని చెప్తుంది అనమాట సో డెఫినెట్గా లైఫ్లో మిరకల్స్ అనేవి జరుగుతున్నాయి అనే విధంగా మనము అర్థం చేసుకోవచ్చు సో ప్రతి ఒక్క నంబర్కు దాని ఇంపార్టెన్స్ ఉంటుంది ఫ్రీక్వెంట్గా మనం ఒకటే నంబర్ చూస్తూ ఉంటే ఇది నా ఏంజిల్ నంబర్ అని తెలుసుకొని ప్రతిసారి ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు నెంబర్స్ రూపంలో నాకు తెలియజేయు అని ఏంజిల్స్కి అడిగినా కూడా అంటే అది కరెక్టే అని చెప్పి అది సింపుల్ వైజ్గా మనకు చూపిస్తూ ఉంటుంది సో మనం ట్రస్ట్ చేయాలి చాలామంది అసలు ఇవన్నీ నార్మల్ మనం నమ్మలేము అని అంటూ ఉంటారు కదా బట్ డెఫినెట్గా లైఫ్లో ఎప్పుడైతే నమ్మకం అనేది ఉంటేనే మనం ముందుకెళ్తాం ఏ పని చేసినా కూడా ఒక రిలేషన్షిప్ బాగుండాలి అంటే నమ్మకం ఉండాలి కదా దానిపైన ట్రస్ట్ అనేది ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం సో ఏదైనా కూడా చేయాలంటే మనకు నమ్మకం అనేది కంపల్సరీగా మేడం చాలా మందికి యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం ఎలా కనెక్ట్ అవ్వమని మనకి ఎలా తెలుస్తుంది యూనివర్స్ మనకి స్పందిస్తుందని మనకి ఎలా అర్థమవుతుంది సో ఈ ఏంజిల్ నెంబర్స్ అంటే ఏంటి వీటికి సంబంధించి కొంత అవగాహన కావాలి పర్సనల్ గా క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాం లేదంటే వన్ టు వన్ సెషన్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అంటున్నారు మరి వాళ్ళకి సంబంధించి ఏదైనా క్లాస్ కానీ అంటే వన్ టు వన్ సెషన్ కానీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఉషా గారు ఆన్లైన్ క్లాసెస్ అయితే మనకు జరుగుతున్నాయి రెగ్యులర్గా కాకపోతే ఇప్పుడు ఆఫ్లైన్ కూడా ప్లాన్ చేశాము అంటే నవంబర్ ఫస్ట్ వీక్లో ఉంటుంది ఆఫ్లైన్ దాంట్లో కూడా ఏంటి అంటే మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అండ్ యూనివర్స్తో కనెక్ట్ అయ్యి కూడా ఈ ఏంజిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి కరెక్ట్ గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా సో దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి మనకు కావాల్సింది లైఫ్లో మనకి ప్రాపర్ అంటే మంచి జాబ్ కావచ్చు బిజినెస్ బాగుండడం కావచ్చు లేదంటే ఏదైనా కూడా రిలేషన్షిప్ అయినా జాబ్ అయినా మన హెల్త్ బాగుండాలి అన్న మనకు డబ్బులు కావాలి అన్న ఏదైనా కూడా లైఫ్లో అట్రాక్ట్ చేయగలుగుతాం సో ఆ విధంగా వీటికి ఎలా మనం ట్యూన్ అవ్వాలి ఎలా మ్యాచ్ అవ్వాలి ఎప్పుడైతే యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ కానీ డబ్బు ఫ్రీక్వెన్సీ కానీ మ్యాచ్ అయినప్పుడే మనం డబ్బులను అట్రాక్ట్ చేయగలుగుతాం సో ఇవి ఎలా చేయాలి అనేది క్లాస్లో చెప్పడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఉషా గారు